मन की प्रीवियस क्लास गॉस एलिमिनेशन मेथड चेप्पुकुन्नाम गॉस एलिमिनेशन मेथड वच्चेटप्पटिकी एम चेस्तां मनं इच्चिन मैट्रिक्स नी अपर ट्रायंगुलर किंद कन्वर्ट चेसि बैकवर्ड सब्स्टिट्यूशन तो सॉल्व चेस्तां इक्कड गॉस जॉर्डन मेथड एंटंटे गॉस एलिमिनेशन मेथड कन्ना कोद्दिगा मॉडिफिकेशन चेसिन मेथड इदि दीनिकि वच्चि एम चेस्तारंटे मनकि इच्चिन मैट्रिक्स नी डायगोनल फॉर्म लोकि मार्चेस्तां अंटे अपर ट्रायंगुलर किंद मार्चुस्तां कदा मुंदु मोडल्लो आ अपर ट्रायंगुलर लो उन्न డయాగోనల్ లోకి పైన ఎలిమెంట్స్ ని కూడా జీరోలకు కన్వర్ట్ చేస్తాం. ఆల్రెడీ మేము చేసినది గాస్ జోర్డన్ మెథడ్. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏం చేస్తాం అంటే ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి అప్పర్ ట్రయాంగులర్ లో మ్యాట్రిక్స్ ని లోవర్ ట్రయాంగులర్ లో మ్యాట్రిక్స్ ని ఏం చేస్తాం అంటే జీరోలకు మారుస్తాం. మారిస్తే ఆ డయాగోనల్ లో వాల్యూస్ మీకు ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఫామ్ చేసుకుని ఎక్స్ వై వాల్యూస్ డైరెక్ట్ గా వస్తాయి. దీన్ని మనకి గాస్ జోర్డన్ మెథడ్ అంటాం. గాస్ జోర్డన్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తారు ఏబి एबी मैद रो ट्रांसफर्मेशन अस्तम अप्लाईसे मन की मैट्रिक्स जनरल टाइप फाम अवेर मैट्रिक्स डायगोनल उच्ची अपर ट्रायंगुलर मैट्रिक्स लोअर ट्रायंगुलर मैट्रिक्स जीरो अब ओनली डायगोनल फाम अ डायगोनल मन एक्स वाई जेड वैल्यूस फाम अवता है मन की आलरे प्रॉब्लम उसे गॉस जॉर्डन मेथड यूज सॉल्व चेयन टू एक्स प्लस वाई प्लस जेड इक्वल टू टेन 3x plus 2y plus 3z equal to 18, x plus 4y plus 9z equal to 16. వీని ఏ మెథడ్ అంటే ఆ మెథడ్ లో మాత్రమే సాల్వ్ చేయాలి. అంటే తప్ప మన దగ్గర ఈక్వేషన్ ఉన్నాయి కదా అని చెప్పేసి 1 2 3 అని తీసుకుని మనం మామూలుగా సాల్వ్ చేస్తే మార్క్స్ పడవు. ఏ మోడల్ అయితే ఇచ్చారో అదే మోడల్ తీసుకుని చేయాలి. చేస్తేనే మీకు ఎగ్జామ్ లో ఎస్ఏలు ఇవి మీకు మార్క్స్ మామూలుగా వేస్తా 10 మార్క్స్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ని ax b లో రాసుకుందాం. హియర్ a ఈక్వల్ టు ముందు గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి రాసుకోండి. రాసుకున్న తర్వాత a ఈక్వల్ టు ఏమవుతుంది 2 1 1 3 2 3 1 4 9 అలాగే x వచ్చి x y z అలాగే b వచ్చి ఏమవుతుంది 10 18 16 ఇందులో మనకి మ్యాట్రిక్స్ రాసుకున్నప్పుడు a అంటే ఉంది 2 1 1 3 2 3 1 4 9 x వచ్చి x y z అంటే b అంటే 10 18 16 ఇప్పుడు మనకి ది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి ఈక్వల్ టు ఏబి మ్యాట్రిక్స్ వచ్చి ఏమంది మన దగ్గర 2 1 1 3 2 3 1 4 9 అలాగే 10 18 16 మనకి జనరల్ గా స్టార్టింగ్ 1 ఉంటే ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఏం చేస్తాం ఈ 1 ని 5 తీసుకుందాం. అంటే ఆర్ 1 ని ఆర్ 3 కింద ఆర్ 3 ని ఆర్ 1 కింద కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1 4 9 16 3 2 3 18 2 1 1 10. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది చూడండి. మనకి आर थ्री टेंस टू आर थ्री माइनस सॉरी आर टू टेंस टू आर टू माइनस थ्री आर वन अंत थ्री क्या दी थ्री तो मल्टीप्लाई चाहिए थ्री माइनस थ्री चाहिए जीरो वस्तु अंतनी आर टू टेंस टू आर टू माइनस थ्री आर वन अलगे आर थ्री टेंस टू आर थ्री माइनस टू आर वन अंत टू क्या दी टू तो मल्टीप्लाई चाहिए टू माइनस टू अंत जीरो इक्वल टेंस टू 1 4 9 16 నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 మైనస్ 3 అంటే 0 నెక్స్ట్ 2 మైనస్ 12 అంటే r2 మైనస్ 3 r1 కదా అంటే 2 మైనస్ 12 అంటే ఎంత అవుతుంది మైనస్ 10 నెక్స్ట్ వచ్చి 3 మైనస్ 3 ఇంటు 9 మైనస్ 27 అంటే ఎంత అవుతుంది 3 మైనస్ 27 అంటే మైనస్ 24 నెక్స్ట్ వచ్చేటప్పటికి r2 మైనస్ 3 r1 కదా అంటే 18 మైనస్ 48 అవుతుంది 18 మైనస్ 48 అంటే మైనస్ 30 18 మైనస్ 48 అంటే మైనస్ 30 ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది 2 మైనస్ 2 0 అలాగే 1 మైనస్ 8 అంటే మైనస్ 7 నెక్స్ట్ 1 మైనస్ 18 అంటే మైనస్ 17 నెక్స్ట్ వచ్చి 10 మైనస్ 36 మైనస్ 16 ఇక్కడ మనకు r2 టెన్స్ టు r2 మైనస్ 3 r1 చేస్తే 3 మైనస్ 3 అంటే 0 నెక్స్ట్ వచ్చి 2 మైనస్ 12 అవుతుంది 2 మైనస్ 12 అంటే మైనస్ 10 నెక్స్ట్ వచ్చి 3 మైనస్ 27 అంటే మైనస్ 24 నెక్స్ట్ 18 మైనస్ 48 అవుతుంది 18 మైనస్ 48 అంటే మైనస్ 30
అలాగే నెక్స్ట్ వచ్చి 2 మైనస్ 2 0 1 మైనస్ 8 అంటే మైనస్ 7 నెక్స్ట్ 1 మైనస్ 18 అంటే మైనస్ 17 నెక్స్ట్ 10 మైనస్ 32 r 3 మైనస్ 2 r 1 కదా 10 మైనస్ 32 అవుతుంది 10 మైనస్ 32 అంటే ఎంత అవుతుంది మైనస్ 22 అవుతుంది ఒకసారి మళ్ళీ చూడండి లాస్ట్ది r 3 మైనస్ 2 r 1 కదా అంటే 10 మైనస్ 32 10 మైనస్ 32 అంటే ఎంత అవుతుంది మైనస్ 22 అవుతుంది ఇప్పుడు మనకి ఈ డయాగోనల్ ఫామ్ కదా డయాగోనల్ ఫామ్ కాబట్టి ఇక్కడ ఈ మైనస్ 10 మైనస్ 7 ఉన్నాయి కదా అంటే డయాగోనల్ ఫామ్ లోకి మార్చాలంటే ఈ మైనస్ 7 కూడా 0 చేసుకోవచ్చు మైనస్ 7 కూడా 0 చేసుకోవచ్చు కాబట్టి ఏం చేస్తారంటే r3 ఇంక 10 చేయండి దీన్ని ఏమో 7 తో మల్టిప్లై చేయండి మైనస్ r2 ఇంక 7 आर थ्री नेम टेन तो मल्टीप्लाई आर टू नेम सेवन तो मल्टीप्लाई चाहिए रेंडो माइनस लगे मध्य माइनस प्लस अभी जीरो इज इक्वल वन फोर नाइन सिक्सटीन जीरो माइनस टेन माइनस ट्वेंटी फोर माइनस थर्टी जीरो इपड़ी एंत आर थ्री इंटू टेन अंटे माइनस सेवेंटी इधर माइनस हाफ माइनस प्लस सेवेंटी माइनस सेवेंटी प्लस सेवेंटी जीरो नेक्स्ट వచ్చి r3 * 10 చేస్తున్నాం కదా అంటే -170 నెక్స్ట్ వచ్చి r2 * 7 కదా అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 * 24 చేయండి 7 * 4 28 7 * 2 14 14 + 2 16 168 ను -170 అంటే -2 ఇక నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేటప్పటికి r3 * 10 అంటే -220 నెక్స్ట్ మైనస్ ఇంకా మైనస్ ప్లస్ 7 * 30 అంటే 210 అంటే -10 ఇప్పుడు ఏం చేస్తారంటే -2 -10 రెండు కూడా 2 తో డివైడ్ అవుతాయి అందుకనే r3 - 2 చేయండి చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 1 4 9 16 0 -10 - 24 - 30 0 0 1 5 ఇంత వరకు వచ్చే అక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డయాగోనల్ కదా అంటే ఈ మైనస్ 10 ఉండొచ్చు మైనస్ 24 ఉండకూడదు మైనస్ 24 ఉండకూడదు కాబట్టి ఏం చేస్తారంటే ఈ 1 ని యూస్ చేసి మైనస్ 24 ను కూడా 0 చేయండి అంటే r2 టెన్స్ టు r2 ప్లస్ అక్కడ మైనస్ 24 ఉంది కదా అందుకని దీన్ని 24 తోటి మల్టిప్లై చేయండి 24 ఇంటూ r3 అంటే r2 ని ఏం చేస్తారంటే r2 కి 24 r3 చేసి యాడ్ చేస్తాం చేసినప్పుడు ఎంత అవుతుంది మన దగ్గర ఈజ్ ఈక్వల్స్ టు 1 4 9 16 0 మైనస్ 10 ఇది మనకి r2 వచ్చేటప్పటికి 24 r3 చేస్తాం కదా అంటే ఇది 0 అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి r2 అంటే మైనస్ 30 प्लस 24 आर थ्री कदा अंटे 5 इंटू 24 अंटे एंत 5 इंटू 4 20 अंटे 120 अवुतुंदी 120 माइनस 30 अंटे 90 अलागे लास्ट वच्चे 0 0 1 5 इप्पुडु दीनि एं चेस्तारंटे r2 बाय माइनस 10 चेयंडि r2 बाय माइनस 10 चेस्ते एंत अवुतुंदी इज इक्वल टू 1 4 9 16 0 बाय 10 चे बाय माइनस 10 चेस्तां कदा 1 0 माइनस 9 जीरो जीरो वन फाइव इक फोर नईन उड़कूद फोर नईन उड़कूदारे फोर जीरो चेयर कोसम आर वन टेन टू आर वन माइनस फोर आर टू चयी आर वन माइनस फोर आर टू चेक्वल टू वन नैक्स्ट फोर माइनस फोर अंटे जीरो नैक्स्ट नईन माइनस फोर इंटू जीरो अंत नईन नैक्स्ट वी सिक्सटीन प्लस फोर इंटू नईन अंत थर्टी सिक्स अंत एंत फिफ्टी टू r1 minus 4r2 కదా అంటే 16 plus 36 అవుతుంది 52 నెక్స్ట్ వచ్చి 0 1 0 minus 9 0 0 1 5 ఇక నెక్స్ట్ ఈ 9 ని 0 చేస్తే సరిపోతుంది 9 ని 0 చేయడం కోసం
R1 tends to R1 minus 9 R3 చేయండి చేస్తే ఎంత అవుతుంది ఇస్ ఈక్వల్స్ టు 1 0 ఇది 9 minus 9 అవుతుంది ఇంకా 0 నెక్స్ట్ R1 అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 58 minus 9 R3 అంటే 45 52 minus 45 అంటే ఎంత వస్తుంది 7 వస్తుంది ఇక మిడిల్ లో వచ్చి 0 1 0 minus 9 0 0 1 5 ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఎలా మార్చాం డయాగోనల్ ఫార్ములాకి మార్చాం కాబట్టి దేర్ఫోర్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఇన్ డయాగోనల్ ఫార్మ్ ఇప్పుడు వీటిని ఈ క్వశ్చన్ల కింద రాసుకోండి రాసుకుంటే దట్ ఎంప్లాయ్స్ ఇక్కడ ఒకవేళ మనకి సమ్ ఎక్స్ వై జెడ్ ఇచ్చాడు ఇప్పుడు ఎక్స్ ఇది వై జెడ్ అవుతుంది ఒక్కొక్కసారి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీలు ఇస్తాడు ఈ క్వశ్చన్ అప్పుడు ఎక్స్ వన్ ఇది ఎక్స్ టూ ఇది ఎక్స్ త్రీ అవుతుంది ఏ టైప్లో ఇస్తే ఆ టైప్లో తీసుకోండి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది 7 వై ఈక్వల్ టు మైనస్ 9 జెడ్ ఈక్వల్ టు 5 వచ్చినవి సరిపోతుంది లేదా ఇందులో చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది అక్కడ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 2x ప్లస్ y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 10 కదా 2x ప్లస్ y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 10 కాబట్టి ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ 7 అంటే 14 y అంటే మైనస్ 9 జెడ్ అంటే 5 అంటే ఎంత అవుతుంది 19 మైనస్ 9 అంటే 10 వస్తుంది సరిపోయింది కాబట్టి మనకి సొల్యూషన్ వచ్చి 7 మైనస్ 9 5 కాబట్టి దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఈస్ x ఈక్వల్ టు x y z ఈక్వల్ టు 7 మైనస్ 9 5 ఇది సొల్యూషన్ సార్ నెక్స్ట్ సమ్ వచ్చి ఇది కూడా కాస్ట్ అవుతానే 10x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 12 అలాగే 2x ప్లస్ 10y ప్లస్ z ఈక్వల్ టు 13 అలాగే నెక్స్ట్ వచ్చి x ప్లస్ y ప్లస్ 5z ఈక్వల్ టు 7 ఇది మనకి కాస్ట్ అవుతాన మెథడ్ ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని x అది ఇచ్చిన ఈక్వేషన్స్ ని x ఈక్వల్ టు b కింద కన్వర్ట్ చేద్దాం హియర్ a ఈక్వల్ టు 10 1 1 2 10 1 1 1 5 అది ఏ మ్యాట్రిక్స్ a ఈక్వల్ టు 10 1 1 2 10 1 1 1 5 అలాగే x వచ్చి ఏముంది x y z నెక్స్ట్ బి వచ్చి 12 13 7 ఇది ఏ ఎక్స్ బి రాసుకోండి ఏ అంటే 10 1 1 2 10 1 1 1 5 ఎక్స్ వచ్చి ఎక్స్ వై జెడ్ బి వచ్చి 12 13 7 ఇప్పుడు మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయండి ది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి ఈక్వల్ టు ఏబి మ్యాట్రిక్స్ రాసుకుంటే ఏమున్నది మనకి 10 1 1 2 10 1 1 1 5 అలాగే వచ్చేటప్పటికి 12 13 7 ఎప్పుడు కూడా మనకి తెలిసిందే స్టార్టింగ్ 1 ఉంటే మిగిలిన ఆపరేషన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్వర్ట్ చేసుకోండి ఆర్ వన్ ఆర్ త్రీకి ఆర్ త్రీని ఆర్ వన్కి అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1 1 5 7 2 10 1 13 10 1 1 12 ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తారంటే R2 tends to R2 minus 2R1 చేయండి R3 tends to R3 minus 10 R1 ఇప్పుడు ఇక్కడ మనకి
is equivalent to 1157 r2 minus 2 r1 chaste 2 minus 2 ante 0 next vachi 10 minus 2 ante 8 alage next vachi 1 minus 10 ante minus 9 next 13 minus 14 ante minus 1 alage r3 minus 10 r1 cheyandi 10 minus 10 0 next 1 minus 10 ante minus 9 next vachi 1 minus 50 ante minus 49 next 12 minus 70 70 లోంచి 12 ను సబ్స్ట్రాక్ట్ చేసేయండి 58 అవుతుంది అంటే మైనస్ 58 ఇక్కడ ముందు రోస్ చేంజ్ చేసాం 1157 2 10 130 10 1 112 ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే r2 tends to r2 minus 2 r1 చేయండి r3 tends to r3 minus 10 r1 చేయండి అప్పుడు ఎంత అవుతుంది 1157 r2 minus 2 r1 అంటే 2 minus 2 0 10 minus 2 8 1 minus 10 అంటే minus 9 13 minus 14 and minus 1. Alaga next to chi 10 minus 10 0. Next 1 minus 10 and minus 9. Next 1 minus 50 and minus 49. Next 12 minus 70 and minus 58. Ika next to e 8 tum kada. E minus 9 on kodu. Yadaka diagonal ki 0 diagonal ki 0 form jayal kada. Alaga minus 9 is 0 chadu. R3 tends to ఏమవుతుంది చూడండి ఇక్కడ 8 ఇక్కడ 9 ఉన్నాయి కదా అందుకని R3 నేమో 8 తో మల్టిప్లై చేయాలి R2 నేమో 9 తో మల్టిప్లై చేయాలి అప్పుడు ఎంత అవుతుంది ఇస్ ఈక్వివలెన్స్ టు 1157 ఇది వచ్చి 0 8 minus 9 minus 1 R3 ని 8 తో చేస్తే minus 72 ఇది plus 72 కాబట్టి ఇంకా 0 నెక్స్ట్ వచ్చేటప్పటికి R3 ఇంటూ 8 కదా అంటే మైనస్ 49 ఇంటూ 8 చేయండి 8 ఇంటూ 9 72 32 ప్లస్ 7 39 అంటే మైనస్ 392 ప్లస్ సారీ ఇది మైనస్ కదా R2 ఇంటూ 9 చేస్తున్నాం కదా అంటే మైనస్ 81 అంటే మైనస్ 392 ను మైనస్ 81 R3 ఇంటూ 8 కాబట్టి ఎంత అవుతుంది మైనస్ 72 32 ను 7 39 అంటే మైనస్ 392 ప్లస్ R2 ఇంటూ 9 కాబట్టి ఎంత అవుతుంది మైనస్ 81 ఇప్పుడు మైనస్ 392 ను మైనస్ 81 చేస్తే ఎంత అవుతుంది మైనస్ 3 నెక్స్ట్ 9 ప్లస్ 8 17 ఇంకా 4 ఉంటుంది మైనస్ 473 అలాగే లాస్ట్ లో వచ్చేటప్పటికి R3 ఇంటూ 8 కదా R3 ఇంటూ 8 అంటే మైనస్ 8 ఇంటూ 8 64 ఇక 6 ఉంటుంది 8 ఇంటూ 5 40 40 ప్లస్ 6 అంటే 464 నెక్స్ట్ ప్లస్ R2 ఇంటూ 9 కాబట్టి మైనస్ 9 అంటే రెండు యాడ్ అయితే మైనస్ 473 రెండు సేమ్ వచ్చాయి మైనస్ 473 మైనస్ 473 అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే R3 బై మైనస్ 473 చేసాను చేస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1157 0 8 మైనస్ 9 మైనస్ 1 0 0 1 1 ఇప్పుడు ఇక్కడ మనకి ఈ డయాగోనల్ నుంచి ఈ 105 మైనస్ 9 జీరో చేయాలి ముందుకు ఈ మైనస్ 9 జీరో చేద్దాం అంతవరకు నోట్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది చూడండి R2 టెన్స్ టు R2 ప్లస్ 9 R3 చేయండి అంటే R2కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ మైనస్ 9 ఉంది కదా ఈ మైనస్ 9 జీరో చేయడం కోసం దీన్ని 9 తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1157 నెక్స్ట్ 0 8 మైనస్ 9 మైనస్ 1 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి R2 ప్లస్ 9 R3 చేస్తే మైనస్ 9 ప్లస్ 9 0 నెక్స్ట్ R2 అంటే మైనస్ 1 9 R3 అంటే 9 అంటే 9 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 8 0 0 1 1 ఇక నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారంటే R2 బై 8 చేయండి ఈజ్ ఈక్వలెన్స్ టు 1157 0 1 0 1 0 0 1 1 ఇప్పుడు మనకి ఈ 1 ఈ 1 యూస్ చేసి ఇక్కడ ఉన్న 105 ని 0 చేద్దాం ఫస్ట్ ఈ 5 ని 0 చేయాలి కాబట్టి R1 tends to R1 minus 5 R3 చేయండి అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1 1 R1 minus 5 R3 చేస్తాం కాబట్టి 0
7 minus 5 जास्ते 2 next वच्ची 0 1 0 1 0 0 1 1 इकड़ रेंडो सेम 1 ले वन्ने कदा अंधि कने R1 tends to R1 minus R2 चेसे R1 tends to R1 minus R2 चास्ते यहां होत्तनी is equal to 1 1 minus 1 0 0 minus 0 0 2 minus 1 1 0 1 0 1 0 0 1 1 इपड़ मनके इद अला होंदे diagonal form लो होंदे therefore given matrix is in diagonal form ఎప్పుడైతే డయాగోనల్ ఫామ్ లో మార్చారో ఏమవుతుంది x 1 అవుతుంది y 1 అవుతుంది z 1 అవుతుంది therefore solution of the given set x x y z 1 1 1 ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ ఇది ఆన్సర్ నోట్ చేసుకోండి